అదే ఈ నేపథ్యంలో అన్న అంటే ఒక 10 సంవత్సరాల తెలంగాణ ఏం సాధించింది అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ ఈ రీసెంట్గా మనం చూసాం. ఎక్కడైతే మీకు పరిపాలన రాదని చెప్పేసి, ఎక్కడైతే మీ తెలంగాణ మీద విషయం చిమ్మిన వ్యక్తి, ఎక్కడైతే తెలంగాణని అడుగు అడుగున తెలంగాణ ప్రజానీకాన్ని తెలంగాణ సంస్కృతిని ఈరోజు ఎండగట్టినటువంటి వ్యక్తి, తెలంగాణను ఒక్కటే ఒక మాటతోటి దీన్ని అభివృద్ధిని ఎట్లా ఉందని చెప్పిన ఆయన. ఇక్కడ తెలంగాణలో ఈరోజు 1 ఎకరం తీసుకుంటే ఆంధ్రాలో 100 ఎకరాలు కూడా వచ్చు అని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు నోటి నుంచి విన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక పొలిటికల్ అనాలిస్ట్ ఎట్లా అనిపిస్తుంది అని. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఆయన రాజకీయ అవసరం కోసం అన్నాడో ఇంకే రకంగా అన్నాడో తెలంగాణ అభివృద్ధిని గుర్తించాడు. అది తెలంగాణలో ఈ మిగతా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఎస్పీ నాయకులకు కావచ్చు, నిరంతరం ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి నాయకుని మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నటువంటి వాళ్ళకు కావచ్చు, చంద్రబాబు చెప్పినటువంటి మాట వింటే సరిపోతుంది. కాదు తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి పదంలో అడుగులేస్తుంది, అభివృద్ధి పదంలో పునాదులు పడ్డాయి, ఏ రకంగా పరిపాలన సాగుతుంది అనే దానికి అదొక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అవసరాల కోసం అక్కడ ఏదైనా జగన్ ఏం చేయడానికి చేసిన ఒక అప్రిషియేషన్గా తీసుకోవచ్చు. కాకపోతే అది కూడా ఆయన ఇంకా మనస్ఫూర్తిగా అన్నాడా లేదా భవిష్యత్తులో తెలుస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఏమన్నా అంటాడా. చంద్రబాబు చెప్పిందంటే ఆయన అన్నది ఏంటంటే దాంట్లో క్లారిటీగా మనకు అర్థమైంది, ఇది వరకు ఆంధ్రాలో 1 ఎకరం ఉంటే తెలంగాణలో 5-10 ఎకరాలు కొనవచ్చు. బట్ ఈ రోజున అంటే ఆయన వ్యత్యాసాన్ని చూసినట్టు చూడండి, దాంట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా ఇంకేమన్నా మనం పక్కన పెడతాం, అక్కడ 1 ఎకరం కొంతే ఇక్కడ 5 ఎకరాల నుంచి ఇక్కడ 1 ఎకరం కొంత 100 ఎకరాలు అనేది అంటే ఎంత మార్పు జరిగింది, ఎంత మార్పు అంటే నిజానికి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనే నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు వరకు కూడా ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఎంత తరలింది అనేది క్లియర్గా ఆయన ఒక్క మాటతో చెప్పినట్టే కదా. అంతే, ఈ నేపథ్యంలో చూసుకుంటేనా సరే అక్కడ ఏం జరిగింది అనేది మనం పక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడకూడదు. ఇంత డెవలప్మెంట్ విషయాన్ని ఎవరైతే ఈ తెలంగాణని ఇవ్వకుండా శతవిధాలు ప్రయత్నించిన వ్యక్తి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఎందుకు అర్థం కాలేదు అది. వీళ్ళు ఉద్దేశపరి రాజకీయమే కదా ఇక్కడ ఏంటంటే గుర్తించలేక గత ఉద్యమంలో కూడా అంతే, కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది నాయకత్వము కేసీఆర్ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని గుర్తించలే చాలా రోజుల వరకు. కేసీఆర్ మా రాజకీయంగా మాకంటే జూనియర్ అనే దాంతో కావచ్చు చాలామంది కేసీఆర్ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని గుర్తించలే, ప్రజల సపోర్టు మా ఉద్యమంగా మారినాక అందరు కేసీఆర్ వెనకాల చేరినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కూడా ఏంది రాజకీయం, వీళ్ళు లేరు బీజేపీ అధ్యక్షుడు కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ, కాంగ్రెస్లో ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు నిరంతరం వ్యతిరేకంగా ఒక నెగిటివ్ పాత్రే ఉన్నది తప్ప పాజిటివ్ పాత్ర లేనటువంటి అంశం. అటువంటి సందర్భంలో వాళ్ళు నిరంతరం ఇక్కడ రాజకీయంగా ఏదో విమర్శ చేయాల కోసం విమర్శ చేసినట్టు కనిపిస్తుంది, వ్యక్తిగతమైనటువంటి దాడుల్లాగానే కనిపిస్తుంది తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ అయితే ఇక పార్టీల నుంచి కనిపించట్లేదు. అందుకే పోల్చి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పోల్చుకున్నాడు. అరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్గా చేసిన, ఇప్పుడు విభజన జరిగిన తర్వాత అక్కడ ఎట్లా ఉంది ఇక్కడ ఎట్లుందని ఆయన నిరంతరం ఇక్కడనే ఉంటున్నాడు కదా, హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, అది చూసి ఆ పార్టీ నాయకత్వం ఉంటున్నటువంటి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళు, ఒకవేళ బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే అదే విషయం చెప్పాల్సి వస్తుంది కదా, చంద్రబాబు మాటను కాదనలేనటువంటి విషయమే కదా. అంటే అదొక డెవలప్మెంట్కి ఒక ఇండెక్స్. గతంలో ఏముండే తెలంగాణ అంటే తొండలు కూడా గుడ్లు పెట్టవని ఒక్కొక్కడు వెటకారంగా మాట్లాడినటువంటిది, గబ్బిలాలు ఉండే భూములు ఈ అన్నిటికి వాల్యూ లేదు కదా, వాస్తవానికి అప్పుడు లేనటువంటిది. వస్తే తెలంగాణ వస్తే ఇంకా భూములకు విలువ తగ్గిపోతాయి అని కూడా ఉద్యమంలో ప్రచారం చేసి రంగారెడ్డి జిల్లా వాళ్ళని వాళ్ళని ఉద్యమంలో రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అట్లాంటి అదే కొంతమంది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే మన ఆత్మగౌరవం పెరిగి, భూమి వ్యాల్యూ పెరిగితే ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉన్నటువంటి ఆత్మగౌరవం ఈరోజు ప్రామాణికం భూమే కదా ఉన్నటువంటిది. ఆ రకంగా ప్రతిదీ దాంతో ఒక్క భూమి రేట్ ఒక్కటే పెరగడం కాదు, దాంతో అన్ని రకాల వ్యవసాయం ఎట్లా సాగైతుంది, దాంతో ప్రొడక్షన్ ఎంత వస్తుంది, రొటేషన్ ఎట్లయితున్నాయి డబ్బులు, 120,000 కోట్ల రూపాయల వరిధాన్యం కొన్నామని చెప్తుంటే కేంద్ర ప్రభుత్వమే ఆ 120,000 కోట్ల రూపాయలు ప్రజల్లో
రొటేషన్ అయితేనే ఉంటాయి కదా డబ్బులు, ప్రొడక్షన్తో వచ్చిన డబ్బులు ఉత్తగా ఈ పైసలు పంచి పెట్టినాయి కాదు, అది ఉత్త పుణ్యానికి పైసలు పెట్టినాయి కాదు, శ్రమశక్తి ద్వారా ఒక ప్రొడక్షన్ వస్తే 120,000 కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో తిరుగుతున్నాయి. అదొక ప్రొడక్షన్కి ఎంత పెద్ద ప్రొడక్షన్, 120,000 కోట్లు ప్రజల చేతుల్లో తిరుగుతుంటే ఎంత ఆర్థిక శక్తి ఎదగాలి, ఎంత కొను. అందుకే జిఎస్టి కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, అన్ని రకాల ట్యాక్స్ ఓన్ రెవెన్యూస్ అందుకే పెరుగుతున్నాయి. తెలంగాణ ఓన్ రెవెన్యూస్ గతంలో కంటే ఇప్పుడు ఎందుకు డబుల్ అయిపోయి ఓన్ రెవెన్యూ మీదనే మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. ఇంకా ఆ మాత్రం కేంద్రం లోన్ల విషయంలో ఇంకా కొన్ని విషయంలో సహకరించి ఉంటే ఇంకా అద్భుతంగా పోతుండేది. సహకరించాక దాదాపు ఒక 40,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చేదే, రకరకాల రూపంలో వచ్చేది, ఆగడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు నడుస్తున్నాయి తప్ప లేకపోతే ఇప్పటికి ఇంకా స్పీడ్ వేగంగా ఉంటుండేది తెలంగాణ గ్రోత్ రేటు.